జానపద కథ ఐసర భన్నాలు ఓ పల్లెటూరులో రాముడు ఓసారి తన భార్యను ఇంటి దగ్గరే వదిలేసి అత్తగారింటికి వెళ్ళాడు చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చిన అల్లుడికి ఏమైనా చేసి పెడదామనుకొని అత్తగారు కుడుములు చేసింది అంతకుముందు అతను ఎప్పుడూ తినలేదేమో అవి అల్లుడికి తెగ నచ్చేశాయి ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో కూడా అవి చేసి పెట్టమని అడుగుదామనుకున్నాడు అత్త ఇవి భలేగున్నాయి నేను ఇంటికి పోయిన తర్వాత మీ కూతుర్ని అడిగి ఇలాంటివే చేయించుకొని తింటాను వీటిని ఏమంటారు అని అడిగాడు వీటిని కుడుములు అంటారు నాయన అని చెప్పింది అత్త అతనికి కొంచెం మతిమరుపు ఆ పేరు ఎక్కడ మర్చిపోతానో అని దారంతా కుడుములు కుడుములు అని తలుచుకుంటూనే పోతూ ఉన్నాడు మధ్యలో ఒక చిన్న కాలువ అడ్డం వచ్చింది దాన్ని ఊపు మీద దాటడానికి ఐసర బన్నా అన్నాడు అంతే మరుక్షణం కుడుములు అనే పదం మర్చిపోయి హైసరబన్న ఐసరబన్నా ఐసరబన్నా అనుకుంటూ ఇంటికి చేరాడు ఇంటికి రాగానే భార్యను పిలిచి నేను మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ ఐసరబన్నాలు చేసి చేసిపెట్టింది ఎంత రుచిగా ఉన్నాయో నువ్వు కూడా ఇప్పుడు నాకు అవి చేసి పెట్టాలి అన్నాడు ఐసరబన్నాలా అవి ఏంటో నాకు తెలియదే అన్నది భార్య మీ అమ్మ చేసింది కదే నీకు తెలియదా ఏమో నాకు ఇప్పుడు ఐసరబన్నాలు చేసి పెట్టాల్సిందే అంటూ పట్టుబట్టాడు అవేంటో నాకు తెలియదు మొర్రో అంటున్నా వినలేదు మాట వినకపోయేసరికి చిరెత్తుకొచ్చి దుడ్డు కర్ర తీసుకొని ఆమె మీదకి రాబోయాడు చుట్టుపక్కల వాళ్ళంతా గుమికూడి అతన్ని పట్టుకొని ఓరి సచ్చినోడా ఆ కర్రతో కొడితే అది ఉండాలినా పోవాలనా ఒళ్ళంతా కుడుముల్లాగా వాచిపోతుందిరా అని అమ్మలక్కలందరూ చివాట్లు పెట్టడం మొదలుపెట్టారు అప్పుడు వెలిగింది మన వాడికి అయ్యే నేను చేసి పెట్టమంది కుడుములు కుడుములు అన్నాడు ఈ మాట ముందుగానే చెప్పింటే నేను ఎందుకు చేసి పెట్టను ఓ అని బోరున ఏడ్చింది ఆయన భార్య కథ సమాప్తం